8వ తారీఖున 8 గంటల 9 నిమిషాలకు రాత్రి సమయంలో శ్రావణి అనే ఒక టీవీ ఆర్టిస్ట్ మధురా నగర్లో తన అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇన్వెస్టిగేషన్లో కొన్ని తేలడం జరిగింది. దీనికి సంబంధించి శ్రావణి సుమారు 26 ఏళ్ళ వయసు గల అమ్మాయి. ఈమె 2012లో హైదరాబాద్కు రావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడ తను ఆస్పైరింగ్ టీవీ ఆర్టిస్టు. కొంతమంది దగ్గర టీవీ ఆర్టిస్టుగా పనిచేయాలని చాలా చోట్ల ప్రయత్నం చేసిన తర్వాత సాయి కృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తితో 2015లో పరిచయం ఏర్పడింది. సాయి కృష్ణారెడ్డితో సంబంధాలు తను పెంచుకున్న తర్వాత సుమారు 3 ఏళ్ల పాటు స్నేహంగా తనతో ఆ అమ్మాయి ఉండింది. ఆ తర్వాత 2017లో అశోక్ రెడ్డి అనే ఇంకో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అశోక్ రెడ్డి ఒక ప్రొడ్యూసర్, ఫిలిం ప్రొడ్యూసర్. అతను ఒక ప్రేమతో కార్తీక్ అనే మూవీని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఈ అమ్మాయి శ్రావణికి ఒక చిన్న రోల్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆ తర్వాత ఈ అశోక్ రెడ్డితో కూడా సంబంధము ఏర్పడింది ఈ అమ్మాయి శ్రావణికి. సో ఇద్దరితో కూడా తను స్నేహంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత 2019 ఆగస్ట్ నుంచి దేవరాజ్ రెడ్డి అనే ఒక వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడింది. సో ఈ దేవరాజ్ రెడ్డి, శ్రావణి వీళ్ళిద్దరూ కూడా స్నేహంగా ఉండడము చూసిన తర్వాత ఈ సాయి కృష్ణారెడ్డి అని ఎవరైతే ఇంతకుముందు పరిచయం ఉన్నాడో అది అతనికి నచ్చక వీళ్ళిద్దరి మధ్యలో కూడా చాలాసార్లు ఘర్షణ, అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కంప్లైంట్ చేయడం శ్రావణి మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇది నచ్చకపోవడం, దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసి ఈ అమ్మాయిని అప్పటి నుంచి అందరూ హరాస్ చేయడం జరిగింది. అంటే వివిధ రకాల ఇన్వెస్టిగేషన్లో ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, కాల్ డీటెయిల్స్ అవన్నీ కూడా సేకరించిన తర్వాత తను ఎన్నో సందర్భాల్లో దేవరాజ్ రెడ్డికి, అదేవిధంగా కొంతమంది స్నేహంగా ఉన్న వ్యక్తులకు కూడా ఈ సాయి కృష్ణారెడ్డి, అదేవిధంగా అశోక్ రెడ్డి వాళ్ళ పేరెంట్స్ కలిసి ఈ అమ్మాయిని ఈ దేవరాజ్ రెడ్డికి దూరంగా ఉండాలని గట్టిగా సూచించడం జరిగింది. దాంట్లో ఈ దేవరాజ్ రెడ్డి శ్రావణికి సంబంధించిన ఏవైతే కాల్ డీటెయిల్స్ ఉన్నాయో అవి కూడా అనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దేవరాజ్ రెడ్డి అనే వ్యక్తి ఇతను కూడా పెళ్లి చేసుకుంటానని శ్రావణిని నమ్మించి, ఆ తర్వాత ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో శ్రావణివి అవి చూసిన తర్వాత అతను శ్రావణిని దూరంగా పెట్టడం జరిగింది. అప్పటి నుంచి తను మనస్తాపం చెంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్తో, అదేవిధంగా ఈ సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి వీళ్ళకు కూడా దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా ఇన్స్టెంట్ ఏదైతే ఈ డెసిషన్ ఈ అమ్మాయి తీసుకోవడం జరిగిందో అంతకుముందు కూడా ఒక లెంది సంభాషణ దేవరాజ్ రెడ్డితో జరపడం జరిగింది. దాంట్లో కూడా ఆ అమ్మాయి, ఈ సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఈమెని కొంచెము హరాస్ చేశారు. అదేవిధంగా ఈ సాయి కృష్ణారెడ్డి, అశోక్ రెడ్డి వీళ్ళు కూడా తన్ని ఫిజికల్గా కూడా హామ్ చేశారు, బాధ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, కొట్టారని కూడా తను రికార్డింగ్లో చెప్పడం జరిగింది. సో ఇది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు సాయి కృష్ణారెడ్డిని, ఈ దేవరాజ్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇంతకుముందు ఇతన్ని, ఈ లేడీని, అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, ఆ తర్వాత అతను తనకి తెలిసిన కారణాల వల్ల ఈ అమ్మాయిని దూరంగా పెట్టడం జరిగిందో, ఈ అన్నీ మనసులో ఉంచుకొని అమ్మాయి డెసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందుకని ఈ ముగ్గురిని కూడా ఈ కేసులో అక్యూజ్డ్గా సైడ్ చేయడం జరుగుతుంది. A1 ఏమో సాయి కృష్ణారెడ్డి, A2 అశోక్ రెడ్డి, ఈ దేవరాజ్ రెడ్డి A3. సో ఈ ముగ్గురు కూడా దీంట్లో నిందితులు. దీంట్లో ఈరోజు సాయి కృష్ణారెడ్డిని, దేవరాజ్ రెడ్డిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అశోక్ రెడ్డిని కూడా దీంట్లో అరెస్ట్ చేయవలసి ఉంది. ఖచ్చితంగా అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది. పేరెంట్స్ వేధించడం అంటే ఏ కూతురిని కూడా పేరెంట్స్ చనిపోయే విధంగా హింసించరు, తనని శ్రేయస్సు కోరే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా పేరెంట్స్ కూడా కొంచెం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన మాకైతే ఆ సంభాషణలో తెలుస్తుంది.
కానీ పేరెంట్స్ ఖచ్చితంగా దీంట్లో అక్యూజ్డ్ చేయడానికి అయితే లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ విక్టిమ్ పార్టీకి చెందిన వాళ్ళు గనుక వాళ్ళని దీంట్లో విక్టిమ్ గా చేయడానికి అక్యూజ్డ్ గా చేయడానికి కుదరదు ఇప్పుడు ఆ అమ్మాయి మాకు ఇన్వెస్టిగేషన్ లో ఐఓకి తర్వాత ఏసీపీకి వీళ్ళని ఇన్స్పెక్టర్లకి తెలిసింది ఏంటంటే కొంతమందిని విచారించిన తర్వాత ఆ ఇంతకు ముందు ఏదైతే పరిచయం ఏర్పడిందో సాయికృష్ణారెడ్డికి అదే విధంగా శ్రావణికి వాళ్ళిద్దరికి సంబంధించిన ఏవైతే కొన్ని ఇంటిమేట్ పిక్చర్స్ ఉన్నాయి అవి తన దగ్గర ఉన్నాయి అది అది దాని ఆధారంగా బెదిరిస్తున్నాడు కంటిన్యూ రిలేషన్షిప్ చేయడానికి అన్నది అలిగేషన్ సో అది ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సింది ఉంది అది నిజంగా అటువంటి పిక్చర్స్ ఉన్నాయా ఉంటే ఖచ్చితంగా అవి ఎవరి దగ్గర ఉన్నాయి అనేది కూడా వి విల్ వెరిఫై దాని కూడా జరుగుతుంది సార్ దేవరాజుకి శ్రావణితో కొంతమంది అమ్మాయిల పేరు ఉందని కొన్ని టిక్ టాక్ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి దానికి సంబంధించి ఏం చెప్తారు దేవరాజుకా దేవరాజుకి వేరే అమ్మాయిలతో సంబంధం ఉందా లేదా నాకు ఐడియా లేదు బట్ ఖచ్చితంగా ఉండొచ్చు దాంట్లో ఏమీ లేదు సో అటువంటి అమ్మాయిలందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి సో మీరు చెప్పాలది మేము కూడా చెప్తున్నాము ఇట్లాంటి ఎవరైతే ఉన్నారో నమ్మించి పెళ్లి చేసుకుంటామని తర్వాత మోసం చేసి ఇది ఒక వ్యక్తి కాదు కనీసం దీంట్లో ఒక ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదో ఒక టైంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పిన వాళ్ళు అందరూ సో పెళ్లి చేసుకుంటాము అని చెప్పి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్పి హరాస్ చేయడము